how to abound in the anointment. అయితే రెండవదిగా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అభిషేకములో ఎలా మనం అభివృద్ధి పొందగలం లేదా విస్తరింపబడగలం. Because we need to know it in our life to expand the anointing which we brought already in our life. మన జీవితంలో ఇప్పటికే మనం కలిగి ఉన్నటువంటి అభిషేకాన్ని ఎలా వ్యాప్తి చెందించాలి లేకపోతే ఎలా ఇంకా అధికము చేయాలన్న విషయం మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. When you read Psalms chapter 92 verse 10 కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే my horn you have exalted like a wild ox, I have been anointed with fresh oil. కురుపోతు కొమ్ముల వలె నీవు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. Here my horn represents authority, power. ఇక్కడ చెప్పబడింది నా కొమ్ము పైకెత్తితివి, ఈ కొమ్ము అనేటువంటిది అధికారమును సూచిస్తా ఉన్నది. Exalted like a wild ox, ఒక గురుపోతు కొమ్ము పైకెత్తబడినట్టుగా దేవుడు ఆయనను హెచ్చిస్తున్నాడు అని చెప్తున్నాడు. God has given us the power and authority by the blood of Jesus Christ. యేసు క్రీస్తు రక్తము చేత దేవుడు మనకు శక్తిని అధికారమును అనుగ్రహించాడు. Destroy the power of Satan. అపవాది యొక్క శక్తిని నాశనము చేయటకు కావాల్సిన అధికారమును ఇచ్చాడు. To destroy the works of Satan. అపవాది కార్యములను నశింప చేయటకు కావాల్సిన అధికారమును ఇచ్చాడు. Hallelujah. Hallelujah. To destroy the works of the flesh. శరీర కార్యములను నశింప చేయగలిగిన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. He has anointed us to preach the gospel to the poor people. పేదలైన వారికి బేదలైన వారికి కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించుటకు గల అభిషేకమును దేవుడు మనకు అనుగ్రహించాడు. So Psalms David says in Psalms chapter 23 verse 5 23వ కీర్తన 5వ వచనములో దావీదు ఇలా చెప్తున్నాడు. You prepare a table before me in the presence of my enemies. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. You anoint my head with oil. నూనెతో నా తల అంటి ఉన్నావు. Yesterday we meditated what this oil represents. నూనె అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉందో నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. He prepares a table before our enemies. మన శత్రువులు ఎదుట దేవుడు మనకు భోజనపు బలను సిద్ధపరుస్తాడు. In the presence of our enemies. మన శత్రువుల ఎదుటనే సిద్ధపరుస్తాడండి. How many of you believe this evening? ఎంతమంది మాట నమ్మగలుగుతారు మన శత్రువుల ఎదుట దేవుడు my God shall prepare a table before the enemies. నా శత్రువుల ఎదుట దేవుడు మా కొరకు భోజనము సిద్ధపరచునని ఎంతమంది నమ్మగలుగుతున్నారు? He has given you the authority and power to overcome it. దానిని జయించుటకు లేదా శత్రుత్వాన్ని జయించుటకు కావలసిన అధికారమును ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. When we see anointments, అభిషేకం అనేటువంటి విషయాలను మనం చూసినప్పుడు there are anointments which are visible. కనిపించేటువంటి అంటే మనం కంటికి కనిపించేటువంటి అభిషేకములు ఉన్నవి. అండ్ దేర్ ఆర్ అనాయింట్మెంట్స్ విచ్ ఆర్ ఇన్విసిబుల్, మనకు కనబడకుండా జరిగేటువంటి అభిషేకములు కూడా కొన్ని ఉన్నవి. The anointment which is invisible, anoint the head with oil and dedicate the people. అయితే మన కంటికి కనిపించేటువంటి అభిషేకం విషయంకి వచ్చేసరికి ప్రజలను అభిషేకించడానికి నూనె పోసి అభిషేకించుట కంటికి కనిపించే, ఇట్ ఇస్ విజిబుల్ ఫర్ us, అది మనకు కనిపిస్తుంది. Anointing the people head with oil and dedicating the people for the ministry. అయితే తల మీద నూనె పోసి అభిషేకించుట లేకపోతే పరిచర్య చేయటకు ప్రజలను అభిషేకించుట మన కంటికి కనిపించే అభిషేకాలు. It's a visible anointing. ఇవి కనిపించేటువంటి అభిషేకాలు అయి ఉన్నవి. There's an anointment which is invisible. మనకు కనిపించని మరొక అభిషేకం ఉన్నది. When the spirit comes and dwells in us. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చి మనలో నివసించినప్పుడు ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్, పవర్, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మన జీవితంలో శక్తిని, జ్ఞానమును, అలాగనే గొప్ప సామర్థ్యమును అనుగ్రహించు. టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఫర్ విచ్ వి వర్ అనాయింటెడ్. ఎక్కడ దేని ఏ ఉద్దేశము కొరకు మనం అభిషేకించబడ్డామో దానిని నెరవేర్చుటకు గల సామర్థ్యమును ఆయన మనకు అనుగ్రహించను. You can see Samuel anointed David in front of his brothers. Samuel anetvanti vyakti Davidnu tana sahodarulandari eduta abhishekinchanu. From that day onwards the spirit of God was upon him. Aa dinamu modalukoni devuni yokka aatma athani meeda undenu.
He says, my cup overflows. Ayana cheptunnadu kada, na ginne nindi porli unnadi. Our cup need to overflows, then only it will be blessing to the other people. Mana ginne tappaka porli paral, ante nindi porli paral, appudu maatrame itharulaki manam sahakarinchali. When the cup is filled fully, it overflows and flows to the people. Aite vaka patra nimpabadi porli parinappude, itharulainatvanti vaari daggarki adi pravahinchagaladu. Let God overflows with his anointing in this section. Ee section lo taneka abhishekamu chatta devudu abhishekamunu so tan abhishekamunu manalo porli parunatlu cheyenu. Hallelujah. Hallelujah. The anointment of Lord abounds in you. Devuni yaka abhishekamu ee rojuna ayana meelo vistarimpa chestunnadu. He opens the riches of heaven and fills us, and not only with not the measures but in abundance. Aithe devudu manalanu aashirvadinchetvanti kevalam edo oka parimiti meedho kaadu gaani samruddito ayana manaku anukrahinchuchunnadu. I want to tell one important thing. Oka pramukhyamaina vishayanni nenu meeku cheptanu. We think, some people think, if we have a relationship with somebody, we can get the anointing from them. Kontamandi em anukuntarante kontamandito manam manchi sambandha bandhavyanni kaligi undagaligite vaari abhishekam manam pondukogalam anukuntam. But that is not the truth. Adi vastavam kadandi. If we need the anointing comes from God. Meeku abhishekam kavali anukunte adi devuni daggara nunchi maatrame vachunu. We need to spend time in the presence of God. Devuni sannidhilo manam dani nimittamai samayamu gadapali. In the presence of God only we receive the anointing. Devuni yokka sannidhilo maatrame manam abhishekamunu pondagalam. By meditating the word of God, we receive the anointing in our life. Manam devuni yokka vakyamunu dhyanistunna samayamulo mana jeevithamuloniki manam abhishekanni pondukogalam. The relationship with the servants of God, whether it may be, but if God says to them to impart the anointing, then only it imparts from them to us. Aithe savakunu daggara nunchi vachetvanti abhishekam vishayamlo devudu varini itharulaku pondu parchamani prerepinchinappudu pondu paristene tappa vaari abhishekam mana daggara. If we want to maintain the anointing which we already got in our life, to sustain in the anointing in our ministry, we need to spend time in the presence of God. ee daiviga ledha kristava jeevithamlo devudu manaku anugrahinchinatvanti abhishekanni manam konasaginchalante aa abhishekamulo manam inka jeevinchi munduku vellali anante devunito ekkuva samayam manam gadapali. Not only spending, receiving the word, the daily bread from God. Alagane devunito gadapadam maatrame kaakunda prati roju oka jeevaharam valle devunu daggara nunchi manam vaakkunu pondukovali. Israelites, they in the wilderness, they got the daily manna for their life. Israelilu aa karanyamulo prati roju varu tinuta koraku mannanu devuni daggara nunchi pondukunnaru. Not the manna that was before 2 months or 3 months, which has been kept aa 3 nelala kritamo lagapothe 4 nelalaki daachukunnatvanti manna kadadi. We need the daily bread. Ee roju కావాల్సిన మన్న ఆ రోజుకి రావాల్సినట్టుగానే మనకు దేవుని వాక్కు కావాలి. ఫర్ ఎ డైలీ ఓవర్కమింగ్ ద వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ వి నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దైనందిన జీవితములో ప్రతి దినము మన శరీరములో నుండి వచ్చేటువంటి శరీర కార్యములను చేయించుటకు ప్రతి దినము దేవుని దగ్గర నుంచి వాక్కు మనకు అవసరం. ఇన్ సామ్ చాప్టర్ 133 వర్స్ 1 యు కెన్ సీ హౌ ద అనాయింటింగ్ వాస్ అపాన్ ఆరోన్ హౌ ద అనాయింట్మెంట్ was upon Aaron in Psalm chapter 133 verse 1. 133వ కీర్తన 1వ వచనములో the anointing that was upon Aaron was so great that it ran down in his beard. Aaron మీద ఉన్నటువంటి అభిషేకం చాలా గొప్పది, అది తన గడ్డము మీదగా కారి వచ్చును అని చెప్తున్నాడు. It need to run down. అది కిందకి దిగజారాలి. So it will be useful to minister to other peoples. Eppudaithe abhishekam kindaki jaragalugutundo adi itara prajalaku paricharya cheyataku upayogapadanu. Maintaining the
anointing is very important than receiving the anointing in our life. మన జీవితంలో అభిషేకాన్ని పొందుకోవడం కంటే పొందుకున్న అభిషేకాన్ని చక్కగా కొనసాగించి నడిపించుకోవడం ముఖ్యం. How many of you agree that? అంతమంది ఈ మాటతో అంగీకరిస్తారు? Because we receive more anointing, but in some point of time we lack it, we don't know to how to maintain the anointing. అయితే మనం దేవుని దగ్గర నుంచి కొంత అభిషేకాన్ని పొందుకుంటున్నాం, కానీ ఒక స్థాయి ఒక సమయం వచ్చేసరికి దానిని పూర్తిగా కొనసాగించలేక. The only way is spending time in the presence of God. దానిని మనం కొనసాగించి మనం కలిగి ఉండడానికి ఉన్న ఏకైక మార్గం దేవునితో సమయాన్ని గడపడం మాత్రమే. Because the anointing was even in the garment of Jesus. ఎందుకంటే అభిషేకం అనేటువంటిది యేసు ప్రభు యొక్క వస్త్రముల మీద కూడా ఉండేను. The things we use, it should carry the presence of God. It should carry the presence of God. మనం ఏ వస్తువులు మనతో పాటు మనం ఉపయోగిస్తూ ఉంటామో వాటిలో కూడా దేవుని యొక్క సన్నిధిని మనం చూడగలుగుతున్నాం. Hallelujah. 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 The woman touches the garment of Jesus and she healed from the issue of blood instantly. అయితే మరి ఆ స్త్రీ యేసు ప్రభువుని తన యొక్క వస్త్రపు చెంగును ముట్టినటువంటి స్త్రీ తన రక్తస్రావము నుండి స్వస్థపరచబడగలిగింది. వాట్ డస్ ద అనాయింట్మెంట్ మీన్స్? అభిషేకం అంటే ఏమిటి? ఇట్ మీన్స్ టు బి పోర్డ్ అవుట్, అంటే బి పోర్డ్ ప్రోక్షింపబడుట లేదా కుమ్మరించబడుట అని అర్థం. The anointment that was poured upon Apostle Paul ran down on his handkerchief. Aithe mari parishuddhaatma abhishekam anetvantidi Petru meeda kummarinchabadindi aa yokka abhishekamu tana yokka chethirumalu gunda kuda pravahinchadu. The anointing that was poured out upon the Peter was in the shadow as well. అలాగనే పేతురు మీద కుమ్మరించబడిన అభిషేకం తన నీడలోను కూడా ప్రవహించాను. How many of you desire like things which we read in Bible need to happen in our ministries? బైబిల్లో చెప్పబడినట్టుగా మన జీవితాల్లో అలాంటి అద్భుత కార్యాలు జరగాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? I see few hands. చాలా తక్కువే కోరుకుంటున్నారు. Others don't want, I think. మిగిలిన వాళ్ళు మరి కోరుకుంటున్నారో లేదో అర్థం కావట్లేదు. సింప్లీ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గోయింగ్ ఇస్ నాట్, వి నీడ్ టు డూ ఇట్. ఏమంటే ఏదో వాక్యం చదివేసి ఇక అలాగే కానిచ్చేయడం కాదు, ఏదైతే చదువుతున్నామో వాటిని మనం జరిగించగలగాలి. వి నీడ్ టు షో ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమును మనం ప్రజలకు ఆచరణీయంగా చూపించగలగాలి. వి నీడ్ టు రిఫ్లెక్ట్ ఇట్, వాటిని మనం ప్రతిబింబింప చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. When you read Genesis chapter 31 verse 13, ఆదికాండము 31వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. Here you can see Jacob set up a pillar at Bethel. అక్కడ యాకోబు బేతెలులో ఒక రాయిని నిలబెట్టడం మనం చూస్తా ఉన్నాం. The Bible says that he anointed the pillar and made a vow to our Lord. అయితే ఆ స్తంభం మీద నూనె పోసి దేవునికి మొక్కుకొని దానిని బేతెలులో అభిషేకించాను. ఇన్ అవర్ లైఫ్ వెన్ వి మేక్ వౌ టు అవర్ గాడ్, ద అనాయింటింగ్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కూడా దేవునికి మనం మొక్కుబడి చేసుకోగలిగితే అభిషేకం మన జీవితంలోకి వచ్చును. ఇట్ హస్ మోర్ పవర్ఫుల్ ఇన్ ద వౌ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర మొక్కుబడి చేసుకోవడం అనేటువంటిది చాలా శక్తివంతమైన కార్యం. అవర్ లార్డ్ కమాండెడ్ మోసెస్ టు anoint the tabernacle. He commanded that he should anoint even all the pegs of the tabernacle. Aithe Moshe tho devudu selavichindi emiti anante aa yokka pratyaksha godaramulo unnatuvanti prati okkadanni prati godaramunu kuda tappaka pratishtinchali ani cheppadu. Our belonging should be anointed and kept in the presence of Lord. Manaku sambandhinchinavanni kuda abhishekinchabadi దేవుని చేత ఏర్పరచబడినట్టుగా ఉండాలి. వి కెన్ సీ ద అనాయింట్మెంట్ అనాయింటింగ్ విచ్ వాస్ ఇన్ ఎలీషా వాస్ ఈవెన్ ఇన్ హిస్ బోన్స్. ఏలియా ఎలీషాలో ఉన్నటువంటి అభిషేకమును తన ఎముకలలో కూడా ఉండడం మనం చూడగలం. దట్స్ వై ఈవెన్ ఆఫ్టర్ 1 ఇయర్ ఆఫ్ ఎలీషా డెత్, ఎలీషా చనిపోయి సంవత్సరం పాటు
గడిచిపోయినా సరే, when a man was about to be buried in his tomb, the bones of Elisha touched the body and he was restored to life. సమాధి చేయబడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క శవము ఆ ఎముకలకు తగిలి మరలా తిరిగి జీవించగలిగింది. The power that was in the bones of Elisha quickened the man to life. ఎలీషా ఎముకలలో ఉన్నటువంటి అభిషేకము చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవించినట్లు చేశారు. The bone which carried the anointment of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నటువంటి ఎముక ఎముక. Wherever we go, we need to carry the presence of God. మనం ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి మనతో పాటుగా దేవుని యొక్క సన్నిధిని మోసుకెళ్ళాలి. When there is a presence of God, it quickens the life which are dead. అయితే ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో మరణ పరిస్థితి ఉన్న ప్రతి జీవము కూడా తిరిగి జీవింపబై చేయబడదు. It quickens the dry bones. ఎండిన ఎముకలను కూడా తిరిగి లేపగలదు. We need to dedicate our body to Christ. క్రీస్తునకు మన యొక్క శరీరమును మనము సమర్పించాలి. Only then the power of his presence descends upon everything which we use in our life. దేవుని యొక్క సన్నిధి మన మీదకి దిగి వస్తున్నప్పుడు మాత్రమే మనం ఉపయోగించే ప్రతిదీ కూడా దేవుని కోసం శక్తివంతంగా ఉంది. God needs the dedication towards Christ. క్రీస్తు విషయములో సమర్పణ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Because in these last days, Lord pours out his spirit in all the flesh without measure. ఈ అంత్య దినాలలో దేవుడు కొలత లేకుండా ప్రతి ఒక్కరి మీదకి తన ఆత్మను కుమరించదనని చెప్పి, వితౌట్ మెషర్, ఏ కొలత పరిమితి లేకుండా. ఇఫ్ యువర్ హంగర్ అండ్ డిసైర్ ఈజ్ రెడీ టు పోర్ అవుట్ వితౌట్ మెషర్, మీకు ఆ ఆకలి ఆ ఆకాంక్ష మీరు కలిగి ఉంటే కొలత లేని తన అభిషేకము ఆయన కుమరించటకు సిద్ధంగా ఉంది. బికాజ్ అనాయింట్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ కంపేర్డ్ టు ఎ రివర్ ఆఫ్ లైఫ్. ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది జీవ నదితో పోల్చబడింది. రీడ్ జాన్ చాప్టర్ 7:37-38. యోహాను సువార్త 7:37-38 వచనాలలో, ఇస్ ఇట్ నాట్ ట్రూ దట్ ది రివర్ ఆఫ్ లైఫ్ విచ్ హస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ యు ఇస్ ఎ బ్లెస్సింగ్ టు ది ఎంటైర్ నేషన్. అయితే నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును, అతడు దేశమంతటికి లేదా ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు. When the river of life is in us, wherever we go, it flows. జీవజల నదులు మన కడుపులో లేదా మనలో ఉన్నట్లయితే అది మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ అది ప్రవహించు. హల్లెలూయా, హల్లెలూయా. We will be a blessing to the nations. మనము దేశములకు ఆశీర్వాదకరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. You will be a blessing to the nations. జనములకు లేదా దేశములకు నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి. Let the name of the Lord be glorified. దేవుని నామం మహిమ పరచబడును గాక. Speaking with new tongues. అన్య భాషలలో మాట్లాడుట. The day of Pentecost, when anointment was poured upon the people, పెంతకొస్తు దినమున అభిషేకము ప్రజల మీదకి కుమ్మరించబడినప్పుడు, they were all filled with the Holy Spirit and began to speak with the other tongues as the Spirit gave them utterance. అయితే మరి వారంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. The people, those who heard that they were speaking in tongues, they said in Acts 2:11, we hear them speaking in our own tongues the wonderful works of God. అయితే అపొస్తలుల కార్యాలు 2:11 చూస్తే వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం వినుచున్నాం అని చెప్పారు. అంటే ఇతరులు కూడా ఆ భాషను వినగలుగుతూ ఉన్నారు. Anointment can be seen and also been heard. అభిషేకం అనేటువంటిది కనిపిస్తుంది అలాగే వినిపిస్తుంది కూడా. హౌ టు స్పీక్ ఇన్ టంగ్స్, అన్య భాషల్లో ఎలా మాట్లాడాలి. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. వెన్ యువర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యువర్ మౌత్ విల్ స్పీక్ అన్నోన్ టంగ్స్. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. మన హృదయము అభిషేకముతో దేవుని ఆత్మచేత నింపబడితే మన నోరు అన్య భాషలతో మాట్లాడగలదు. Our heart is filled with the spirit of the Lord.
మన హృదయము దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు our mouth will speak the unknown tongues. మన నోరు అన్య భాషలను మాట్లాడగలదు. It is the sign we have received the Holy Spirit. అన్య భాషలలో మాట్లాడుట అనేటువంటిది పరిశుద్ధాత్మను పొందాము అని చెప్పడానికి సూచనగా ఉంది. Unknown tongues is a sign that we have received the Holy Spirit. పరిశుద్ధాత్మను మనం పొంది ఉన్నాం అని నిర్ధారించి చెప్పే సూచనగా ఉన్నది అన్య భాషలలో మాట్లాడుట. The more we speak in tongues, we give place to the Spirit. ఎంత ఎక్కువగా మనం అన్య భాషలలో మాట్లాడతామో అంత ఎక్కువగా దేవుని ఆత్మకు మనం అవకాశం ఇస్తాం. The more we the Spirit of the Lord we give the place to him, he turns our life. అయితే ఎంతగా దేవుని ఆత్మకు మనం అవకాశం ఇస్తామో అంతగా దేవుడు మన జీవితమును మరల్చి నడిపించును. Because death and life are in the power of the tongue. అయితే మరి మన యొక్క నాలుకలో జీవ మరణములు ఉన్నది. యు కెన్ సీ ఇన్ ప్రొవర్బ్స్ చాప్టర్ 18 వర్స్ 21 సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో మాటను మనం చదవగలం. హియర్ సొలొమోన్ సేస్ సొలొమోన్ చెప్తున్నాడు దేర్ ఇస్ పవర్ ఇన్ ద టంగ్ నాలుకలో శక్తి ఉంది. లెట్స్ రీడ్ ప్రొవర్బ్స్ 18 వర్స్ 21 సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. The words we speak is very important. మనం మాట్లాడుతున్న మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. Because with the same tongue we speak the words of death and also the words of life. అవండి మన యొక్క నాలుకతో మరణమును గురించిన మాటలు మాట్లాడవచ్చు, జీవమును గురించిన మాటలు కూడా మాట్లాడవచ్చు. Because the word of God gives life. దేవుని యొక్క వాక్యం అనేటువంటిది జీవమును అనుగ్రహించును. God created everything in the beginning with his word. దేవుడు ఆదియందు సమస్తమును తన మాట వలన జరిగించాను. With the impossible we can create things with the word of God. దేవుని యొక్క వాక్యమును వినియోగించుకొని అసాధ్యమైనటువంటి వాటిని కూడా మనం సుసాధ్యం చేయాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. The Spirit of the Lord never speaks the words of defeat. అవండి దేవుని యొక్క ఆత్మ ఓడిపోయేటట్లు ఓడిపోయామన్న భావన కలిగించే మాటలు పలకడు. He always speaks the words which are victorious. ప్రతిసారి కూడా విజయవంతమైన పదాలనే ఆయన పలుకుతుంటాడు. He speaks the words of faith. విశ్వాస సహితమైన మాటలు ఆయన పలుకుతుంటాడు. He speaks the trumpet holy words. ఆయన పరిశుద్ధమైనటువంటి మాటలను మాట్లాడుతుంటాడు. When you see Isaiah, he came to the presence of God. యెషయా విషయానికి వచ్చేసరికి ఆయన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు he told, I am a man of clean unclean lips. అయితే అతను అంటున్నాడు కదా నేను అపవిత్రమైన పదవులు గలవాడు. I dwelt in the midst of all people of unclean lips. అయితే అపవిత్రమైన పదవులు కలిగిన జనముల మధ్య నేను నివసించుచున్నాను అన్నాడు. Because those words of the people affected the Isaiah. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క పెదవులలో నుండి వచ్చిన మాటలు అంతగా యెషయాను ప్రభావితం చేశాను. That words made Isaiah to his life into unclean path. ఆ పదములే యెషయాను అపవిత్రమైనటువంటి మార్గములో ఉంచాను. Whereas God, Holy Spirit cleansed the lips of Isaiah, not only sanctified and proposed to exalt him as a great prophet to the nation. Aithe mari Yeshaya pedavulanu devudu taaki vaatini pavitra parchi maamuluga pavitra parchu shuddhikarinchadam maatrame kaakunda janamulaku goppa naayakuniga aayananu chesanu. The Holy Spirit who sanctifies us. Parishuddhaatma devudu manalanu shuddhikarinchetuvanti devudu. When we abound in our anointing, the Holy Spirit comes and dwells in us. Manamu abhishekamulo samruddhini leda vistarimpabade abhiruddhi chendinappudu parishuddhaatma devudu manalone vasinchu. Because unknown tongue is a forerunner of all the gifts of the Holy Spirit. అన్య భాషలు అనేటువంటిది అన్ని వరములలో కూడా ప్రథమంగా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి వరమై ఉన్నది. Because unknown tongues when we speak the gates of heaven are open to us. మనం అన్య భాషల్లో మాట్లాడినప్పుడు పరలోక ద్వారములు తెరవబడును. It edifies our soul.
edifies our soul. ఆయొక్క అన్యవాసులు అనేటువంటివి మన యొక్క హృదయమునకు క్షమాభివృద్ధి కలగచేయును. Unknown tongue is like a heavenly language. ఈ అన్యభాషలు అనేటువంటివి పరలోక సంబంధమైన భాష. Is speaking to God. అంటే దేవునితో మాట్లాడుట. The people, those who are near you, they can't know the meaning of the thing which we are speaking. అయితే ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తి ఆ మాట్లాడుతున్న దాని యొక్క అర్థం వారికి తెలియకపోవచ్చును. బట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఇస్ స్పీకింగ్ మిస్టరీస్ టు గాడ్. అయితే అన్య భాషలలో మాట్లాడుట అనేటువంటిది దేవునితో రహస్యములు మాట్లాడుట. హల్లెలూయా. హల్లెలూయా. When we speak more in tongues, we receive the revelations and many things for our spiritual life and for our ministries. మనం ఎంతగా అన్య భాషలలో మాట్లాడుతూ ఉంటామో అంతగా ఆత్మీయమైన పరిచర్య చక్కగా నిర్వర్తించడానికి కావలసిన అనేక ప్రత్యక్షతలు మనం పొందుకొనగలం. హల్లెలూయా. 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 బికాజ్ ఇట్ ఈస్ ఎ ఫోర్నర్నర్ ఆఫ్ ఆల్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది స్పిరిట్. అన్ని వరముల కంటే ముందు వరుసలో ఉన్నటువంటి వరముగా దీన్ని మనం చెప్పవచ్చు. ఇట్ ఇనిషియేట్స్ ది అదర్ గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అది మాత్రమే కాకుండా మిగిలిన పరిశుద్ధాత్మ వరములు పనిచేయటకు ఈ భాషల వరం అనేటువంటిదే మొదలు పెట్టిన. హౌ ది గిఫ్ట్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ వర్క్ టుగెదర్. అవండి బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము అనేటువంటివి ఎలాగూ పనిచేస్తాయి. For every gifts of the Holy Spirit, this unknown tongue is a, we need it. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములలో ఏ వరము పని చేయాలన్నా సరే దానిని మొదలు పెట్టుటకు అన్య భాషల వరం అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. We are meditating on how to abound in the anointment. పరిశుద్ధాత్మ అభిషేకములో ఎలా మనం వ్యాప్తి చెందాలి విస్తరించాలన్న దానికోసం మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఐ టోల్డ్ స్పీక్ విత్ న్యూ టంగ్. మొట్టమొదటిగా నేను చెప్పిన మాట అన్య భాషలలో మాట్లాడుట. సెకండ్ వన్. రెండవది బీ ఎండ్యూర్డ్ విత్ పవర్ ఫ్రమ్ హై. పై నుండి వచ్చేటువంటి శక్తి చేత నింపబడి అందులో ఉండాలి. Be endued with the power from high. పై నుండి వచ్చినటువంటి దైవిక శక్తిని మనం కలిగి ఉండి అందులో నిలిచి ఉండిన వారమై ఉండాలి. When you read Luke chapter 24 verse 29. లూకా సువార్త 24వ అధ్యాయము 29వ వచనములో Behold, I send a promise of my father upon you, but tarry in the city of Jerusalem until you are endued with power from on high. అయితే పరలోకము నుండి శక్తి మీ మీదకి దిగి వచ్చేంత వరకు కూడా మీరు యెరూషలేములోనే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండుడి అని చెప్పా. The power from on high with our own strength cannot overcome the Satan. ఏమంటే మన సొంత సామర్థ్యం చేత అపవాదిని మనం జయించలేం. కేవలం పైనుండి వచ్చే శక్తి చేత మాత్రమే దాన్ని చేయగలం. విత్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ వి కెన్ నాట్ ఓవర్కమ్ ద ఛాలెంజెస్ అండ్ ద సాటానిక్ ఫోర్సెస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అపవాది యొక్క బలాలను లేకపోతే అపవాది సవాళ్లను మన యొక్క సొంత సామర్థ్యము చేత ఎదుర్కొనలేము. సో వి నీడ్ ద పవర్ ఫ్రమ్ హై. అందుకనే పైనుండి వచ్చేటువంటి శక్తి మనకు అవసరం. టు బ్రేక్ ద పవర్స్ ఆఫ్ కర్సెస్. శాపం యొక్క శక్తిని విరగొట్టడానికి. వి నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ కమ్స్ ఫ్రమ్ అబోవ్. అయితే పైనుండి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు అవసరం. బికాజ్ వి రెసిల్ అగైన్స్ట్ ద స్పిరిచువల్ హోస్ట్ ఆఫ్ వికర్నెస్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. అయితే పరలోక సంబంధమైనటువంటి లేదా దైవిక సంబంధమైనటువంటి విషయాలలో మనము ఈ దుష్టత్వముతో పోరాడుచున్నటువంటి వ్యక్తులమై ఉన్నాం. బట్ గాడ్ ప్రామిస్డ్ us he to give the power from on high. అయితే దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు పై నుండి తప్పక ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తానని. దట్ వి మే ఓవర్కమ్ అండ్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. అయితే ఆయన మన పక్షంగా జయించువాడయ్యుండి మనకు విజయవంతమైన జీవితమును అనుగ్రహించను. That the power which nobody can overcome it. Aithe aa shakti evarunu jayinchaleru. Aa shaktini daati evaru undaleru. Nobody can overcome it. Aa devini daivikamaina shaktini evaru jayinchu munduku vellaleru.
We can see Moses by his own power he killed one or two Egyptians. Kavandi Moshe jeevithamlo chuste tana santa samardhyanni batti ee aiguptiyadainatuvanti oka vyaktini champagaliga. But when he was filled with the spirit he was able to cast the Pharaoh. Aithe aa Moshe devuni kaatma chatha nempabadi nadipinchabadina tarvata Pharaohne pattukonagaligadu. Not only the captains along with the whole army of the Egyptians into the Red Sea. Adi maatrame kaakunda aa aigupti desham yokka sainyam antatini kuda yarra samudramlo hatam cheyagaligina samardhyam kaligindi. Let's raise our hands and say we need the power from above. Chethulu paike tela jabdam prabhu aa pai nunchi vachetavanti shakti naaku kavali. It comes from God. Devunu nundi vache abhishekam naaku kavali ani cheppadu. It's from high. Adi pai nunchi vachetavanti abhishekam. It's from the most high God. Adi unnatamaina sthalamulalo unde devuni daggara nunchi vachedi. Hallelujah. Hallelujah. Because when we see Israelites even they tried to get food of their own efforts. They could not get the food of their own efforts. Israeli vishayamlo chuste vaaru sontha prayasatonu sontha prayatnalatonu aaharam sampadinchagano chuchana gaani vaariki aaharam dorakaledu. Because they were in the wilderness they could not get anything. Vaaru aranyamlo unduta kaaranamga vaariki emiyu labhinchaledu. The God who led them knows everything. He provided them. Aithe vaarini nadipinchetuvanti devudu samastamu erigina vaadu kanaka aayana vaariki kavalsina vaatini samakurchana. By the spirit devuni aatma chatha ayana samastamunu samakurchana. When you read Acts chapter 1 verse 8 apostula karyalu 1va adhyayamu 8va vachanam. But you shall receive power when the Holy Spirit has come upon you. Mee meediki parishuddhaatma mee meediki vachinappudu meeru shakti nondadaru. You shall be witness to me in Jerusalem and in all Judea and Samaria to the end of this earth. Kanuka meeru Yerushalemulonu Yodiya Samaria deshamulo endantadano bhoodigantamulo varakunu naaku saakshulayyundaru. You will be the witness of Jesus Christ in wherever the places you work you doing any other things. Aithe neevu ekkadiki vellina ye pani jariginchina Christuku sakshiga neevu undagalavu. Hallelujah. 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 We need to receive the power. Devuni yokka shaktini pondavalsina avasaram manaku undandi. Which makes us a supernatural thing to do for God. Devuni koraku asadharanamaina karyamulanu jariginchinatlu chesetuvanti shakti. We need the anointment to do supernatural things for God. Devuni koraku asadharanamaina karyamulu jariginchutaku kavalsina abhishekam manaku avasaram. The anointing makes the person natural person into supernatural. Abhishekam manunadi sadharanamainatuvanti oka vyaktini asadharanamaina vyaktiga teerchididdenu. We can see a transformation in the lives of in our lives. Mana jeevithalalo parishuddhaatma devuni yokka sahayam pondinappudu roopantara anubhavalanu manam chudagalam. When we receive the power from on high devuni yaddanandi pai nunchi vache shaktini pondinappudu roopantara anubhavanni chudagalam. We need to know anointment has no limit. Aithe manamu abhishekam aneṭuvanti daniki parimithi ledanna vishayanni manam gamanichalam. It is unlimited. Adi aparimithamaina abhishekam ani gamanichalam. We need to grow more and more in the anointing day by day. Kabatti prati dinamu mana dainandina jeevithamulo abhishekamulo inka inka perugutu undali. We need not to be stagnant like a river in the anointment. Oka nilva unchinatuvanti neeti laga ekkado oka chota undipokoddu abhishekamulo manam oka pravaham vale nadi vale pravahinchali. It should be rivers of life flowing from one to other people. Aithe okkaru nundi marokariki pravahinche jeeva nadila abhishekam undali. Hallelujah. Hallelujah. When you read Philippians chapter 4 verse 13 Philippians rasinatvanti patrika 4va adhyayamu 13va vachanam chadivite here apostle Paul was filled with his power and he says I can do all things through Christ who strengthens me. Apostulainatvanti Paulu parishuddhaatma chatha nimpabadunu vaade cheppuchunadu nannu balaparuchu vaani andure nenu samastamunu cheyagalam. We are strengthened to do all the things for Christ by the power of spirit. Devuni aatma chatha samastamunu cheyutaku gala samardhyamunu manam pondukuntunnam. And third one,
మూడవది బ్రేక్ ద యోక్ కాడిని విరగొట్టుట The anointing breaks the yoke. అభిషేకం అనేటువంటిది కాడిని విరగొడుతుంది. When you read Isaiah chapter 10 verse 27, యెషయా గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తాము. It shall come to pass in that day that his burden will be taken away from your shoulder and his yoke from your neck and the yoke will be destroyed because of the anointing oil. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. Let's everybody say it shall come to pass. అక్కడ చూడండి, అది తప్పక జరుగును అని చెప్దాం, అందరూ చెప్దాం. ఇట్ షాల్ కమ్ టు పాస్. అది తప్పక జరుగును. ఇట్ షాల్ కమ్ టు పాస్. అది తప్పక జరుగును. రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ఇట్ షాల్ కమ్ టు పాస్ ఇన్ దట్ డే. చేతుల పైకి చెప్దాం, ఆ దినమున అది ఖచ్చితంగా జరుగును. వెన్ అవర్ బర్డెన్స్ ఆర్ టేకెన్ అవే ఫ్రమ్ అవర్ షోల్డర్స్, మన భుజముల మీద నుండి భారము తొలగించబడే రోజు తప్పక జరుగును. ద యోక్ ఇస్ టేకెన్ ఫ్రమ్ అవర్ నెక్, మన మెడ మీద నుంచి ఆ యొక్క కాడి తొలగించబడినప్పుడు. ద యోక్ ఇస్ డిస్ట్రాయిడ్ ఫ్రమ్ అవర్ లైఫ్, మన యొక్క జీవితంలో దేవుని యొక్క కాడి విర్రగొట్టబడినప్పుడు. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్, ఆ అభిషేకం ఆ కాడిని పూర్తిగా విర్రగొట్టుతుంది. Hallelujah, hallelujah. I feel the strong presence of God. దేవుని యొక్క బలమైన సన్నిధిని నేను అనుభవిస్తున్నాను. In this section, let God broke every yokes which are placed in our life. మన జీవితంలో పెట్టబడిన ప్రతి విధమైన కాడిని పరిశుద్ధాత్మ దేవుడు విరగొట్టబోతున్నాడు. By the anointment, all the old sinful habits which kept us slaves for many years shall be broken. Aneka samvatsaraluga mana lopala daagukoni unnatundi daachabadi unnatundi paapamu aa paapamu batti vachina daasyatvam ane kaadi edaithe undo parishuddhaatma devuni abhishekam dwara adi viragottabadanu. What does yoke denotes? ఈ గాడి అనేటువంటిది దేనిని సూచిస్తుంది? ఇట్ డినోట్స్ ద క్యాప్టివిటీ ఆఫ్ సిన్, పాపమునకు బానిసలుగా ఉండటను సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు కెన్ సీ ఎ బుల్లక్ ఉదాహరణకి యోక్డ్ అంటు ద కార్డ్ బై అట్రాక్టింగ్ దెం బై సమ్ ఫుడ్. అయితే మరి ఎద్దుల పైన ఉంచబడిన కాడిని లేకపోతే ఆ ఎద్దుల బండిని మనం చూస్తే కాడి మనకు అర్థమవుతుంది. So like with Satan sows the sinful pleasures and he put the bondages into our lives. తినడానికి ఆహారం ఇచ్చి ఎద్దుల మీద కాడి పెట్టినట్టుగానే మన జీవితంలో అపవాది కూడా ఏదో ఒక దానిని చూపించి శరీర కార్యములను చూపించి మన మీద కాడిని మోపుతున్నాడు. The bondages which cannot we come out. ఆ బంధకములు లో నుండి మనం బయటికి రాలేకపోతూ ఉన్నాం. Which will be like a heavy burdens which placed on our necks. మన మెడ మీద ఉంచబడిన కాడి విపరీతమైన భారముగా మార్చబడుతుంది. It may be a longer time. చాలా కాలం నుండి అది ఉండి ఉండవచ్చు. So how to break the yoke? అయితే ఈ యొక్క కాడిని మనం ఎలా విరగొట్టాలి? Only way is by anointment. కేవలం అభిషేకం ద్వారా మాత్రమే దాన్ని మనం విరగొట్టాలి. How dreadful it may be, how long soever we may be subject to its bondage, anointment destroys the powers of sinful habits. అపవాది చేత ఎన్ని సంవత్సరాలుగా బంధించబడినప్పటికీ, ఎంత కాలం నుంచి మనం ఆ బంధకాలలో ఉండినప్పటికీ కూడా అభిషేకం అనేటువంటిది అపవాది కార్యములను సమూల నాశనం చేయగలదు. The yoke will be destroyed because of anointing oil. Abhisheka noone dwara kaadi viragottabadali. Here servant of God Isaiah showed in chapter 10 verse 27. యెషయా గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనములో దైవ సేవకుడు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. He advised to pray in speaking in unknown tongues. Speaking in unknown tongues. అన్య భాషలలో ప్రార్థించి అన్య భాషలలో మాట్లాడుట. Every morning when we speak in tongues, the yoke will be broken. ప్రతి ఉదయం మనం అన్య భాషలో మాట్లాడగలిగినట్లయితే కాడి విరగొట్టబడును. When we keep on speaking
we can see the deliverance in us. మనము అన్య భాషలలో మాట్లాడుతూ కొనసాగించబడుతూ ఉన్నప్పుడు విడుదల జరగడం కూడా మనం చూడగలం. Let the name of Lord be glorified. దేవుని నామం మహిమ పరచబడును గాక. And fourth one, నాలుగవది, how to abound in the anointment. ఎలాగున ఈ అభిషేకములో మనం అభివృద్ధి పొందాలి అనే వాటిలో నాలుగవ పాయింట్. Fourth one is quick and dry bones. అయితే ఎండిన ఎముకలను మరలా తిరిగి జీవింప చేయట. When you read Romans chapter 8 verse 11, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, if the spirit of him who raised Jesus from the dead dwells in you, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, he who raised Christ from the dead will also give life to the mortal bodies through his spirit who dwells in you, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. How did Jesus rise from the dead? మరణము నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా తిరిగి లేచారు? Yes, Jesus rise from the dead by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును బట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణము నుండి తిరిగి లేవగలిగారు. It was the anointment which quickened the dry bones. ఎండిన ఎముక స్థితి లేదా ఎండిన స్థితిని మరలా తిరిగి జీవింప చేయగలిగినటువంటి అభిషేకం. It was the anointment which gave the life. జీవమును ఇచ్చినటువంటి అభిషేకం అది. Quickened the life. జీవమును ఉన్నపలంగా అనుగ్రహించినటువంటి. వాట్ ఆర్ ది థింగ్స్ విచ్ హస్ బీన్ స్లో వన్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ మినిస్ట్రీ, గాడ్ ఈస్ క్విక్కెనింగ్ ఇట్ టుడే. మీ జీవితంలో కానీ మీ పరిచర్లో కానీ ఏవైతే త్వరగా వెళ్ళవలసినవి చాలా నెమ్మదిగా జరుగుతుంటే వాటిని దేవుడు త్వరపరిచి ముందుకు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. Because anointment has the power to raise up the dead. ఎందుకంటే అభిషేకం అనేటువంటిది చచ్చిన స్థితిలో ఉన్న ప్రతిదానిని తిరిగి లేపగలిగిన సామర్థ్యం కలిగి. 1 Thessalonians chapter 4 verse 14. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. For if we believe that Jesus died and rose again, even so God will bring with him those who sleep in Jesus. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనము నమ్మినడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. Behold, I tell you a mystery. We shall not all sleep, but we shall all be changed in a moment, in a twinkling of an eye, at the last trumpet. You can read it in 1 Corinthians chapter 15, verse 51 and 52. మొదటి కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రిక 15వ అధ్యాయము 51-52. 51-52 వచనాల్లో దాన్ని మనం చూడగలం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడపోర రోగం కానీ మనమందరము మార్పు పొందము. విత్ దిస్ అనాయింట్మెంట్ వి స్వాలో డెత్ ఇన్ విక్టరీ బై ఛాలెంజింగ్. ఈ అభిషేకము ద్వారా మరణము మీద విజయమును సవాలుతో కూడినటువంటి విజయం రీతిలో మనము సాధించగలము. ఓ డెత్, వేర్ ఇస్ యువర్ స్టింగ్? ఓ హేజ్, వేర్ ఇస్ యువర్ విక్టరీ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? బికాజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్ వి కెన్ సీ యోబు జీవితంలో మనం చూడగలం. Job had that anointing in him which firmly stated that he, for I know that the Redeemer lives. Aithe Yobulo unna abhishekam enti anante na vimochakudu sajeevudu ayana nannu tirigi bratikinchagaladu anetuvanti namakanni kaligi undi. That he shall stand at last on the earth and after my skin is destroyed, this is I know that in my flesh I shall see God. Na yokka shariramu paadaipoyina, na jeevam jeevitamanta naashanam aipoyina, emaina tirigi nannu marla nilabettagaligina devudu nenu namukunna devudu ani Yobu cheppagaligadu. God spoke clearly to Ezekiel regarding quickening of dry bones. Ezekiel anetuvanti vyaktito leda pravaktato devudu endina emukalanu lepi tirigi jeevimpa chese vishayam gurinchi chakkaga maatladadu. I will command the spirit within you. నీ లోపలికి ఆ ఆత్మను, ఆ నీలో ఉన్న, సారీ, నీ లోపలికి నేను ఆత్మను పంపించదును అని అంటున్నాడు. When you read Ezekiel chapter 37 verse 6, ఏస్కెల్ గ్రంథం 37వ అధ్యాయము 6వ వచనం.
I will put swains on you and bring flesh upon you, cover you with skin and put breath in you, and you shall live. Sharmamu kappi meeku naramulichi mee meda maamsamu podigi sharmam meda kappi mee meda kappedanu meelo jeevaatmanunchaga meeru bratukuduru appudu nenu yehovananayunnanani meeru telusukondaru. Then you shall know that I am the Lord. Appudu nene yehovanaina devudu nanu meeru telusukondaru. Let the name of Lord be glorified. Devu nama mahima parachabadunu gaaka. It is the time that the dry bones are quickened in our life. Ana jeevithamlo endina yemukalu tirigi jeevinpa cheyabade samayam idi. And exceedingly great army of the Lord to stand as a great army of the Lord. Ayaka nirjeevamaina yemukalu devuni goppa sainyamuga nilabadanu. To meet our Lord of hosts. Aithe manaku mana devudu sainyamulaku adhipati aina devudu. The time has come for us to rise and shine. Tirigi lechi tejarillataniki samayamu vachi unnadi. See your neighbor and tell the time has come. పక్కనున్న వారిని చూసి ఒక మాట చెప్తాం, సమయం వచ్చి ఉన్నది. The time has come to quicken the things in your ministry. మీ పరిచర్యలో ఉన్నటువంటి విషయాలను త్వరిత గతిని జరిగించే సమయం వచ్చింది. The time has come where the dry bones has the life in it. ఎండిన ఎముకలలో జీవం కలిగించగలిగిన సమయం వచ్చిందని చెప్పండి పక్కనున్న వారితో.